భారతదేశంలో హిందువులందరూ ఐక్యంగా లేకపోవడం వలన ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా కొంత పాకిస్తాన్ కొంత బంగ్లాదేశ్ మరికొంత బర్మాగా భారతదేశం విడిపోయిందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు విశ్వనాథ్ అన్నారు హిందువులు అందరూ ఐక్యంగా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ శౌర్య జాగరణ యాత్రను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందని అన్నారు నగరంలోని కాన్వెంట్ జంక్షన్ ఎర్నిమాంబ గుడి నుంచి ఆంజనేయస్వామి రథయాత్ర కంజరపాలెం గోపాలపట్నం వేపగుంట మీదుగా పెందుర్తి వరకు కొనసాగిందన్నారు తిరిగి పెందుర్తి నుంచి వేపగుంట మీదుగా రథం సింహాచలం తొలిపావంచకు చేరుకుంది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ తరపున పూడిపర్తి శర్మ సింహాచలం ఘాట్ రోడ్డు శ్రీ చందన పెరుమాల్ సభ్యులు టిటిడి హిందూ ధర్మ ప్రచారి పరిషత్ నెంబర్ మగ్గు అప్పల నరసింహూర్తి బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు జిల్లా విశ్వ హిందూ పరిషత్ శౌర్య జాగరణ యాత్ర అనేది దేశమంతా కూడా నిర్వహిస్తోంది దీనికి మూల కారణం మూల ఉద్దేశ్యం హిందూ ఐక్యత హిందువులందరూ ఐక్యంగా లేకపోవడం వల్ల మనది ఒక మహా దేశం కాస్త కొంత ఆఫ్ఘనిస్తాన్ లాగా కొంత పాకిస్తాన్ కొంత బంగ్లాదేశ్ కొంత బర్మా ఇలా విడిపోయాయి విడిపోయి భారతదేశం ఇప్పుడు ఉన్న స్థాయికి వచ్చింది అలా కాకుండా ఇంకా తగ్గిపోకుండా మన యొక్క తో ఐకమత్యమే మహాబలం అని అన్నారు ఆ విధంగా మనం ఐకమత్యంగా ఉంటేనే భవిష్యత్తులో మనం ఉంటాం లేకపోతే ఈ క్రైస్తవులు కానీ ముస్లింల యొక్క దాడి కానీ మనము ఒక్కొక్కరం భరించలేము వాళ్ళ యొక్క తీవ్రత ఎక్కువైపోతుంది అందుకనే మనమంతా కూడా ఐకమత్యంగా ఉండాలి ఐకమత్యంగా ఉంటేనే రక్ష ఈ దేశానికి శ్రీరామ మనం అందరం మన పిల్లలు మన మానవులు ఇంకా హిందూ మతంలో ఉండి మన ఆచార వ్యవహారాలు కొనసాగించాలి అంటే ఇప్పుడు మన బాధ్యత ఏమంటే మనం ఐకమత్యంగా ఉండాలి ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈనాడు అందుకనే ఆ ధైర్యం కోసమనే ఆంజనేయుడిని మనము స్మరిస్తూ శౌర్యం మనలో ఉండాలని మనలో ఆ ధైర్యం ఉండాలని ఈ యాత్ర భారతదేశం అంతా కూడా జరుగుతుంది దానికి మనం అందరం సహకరిద్దాం మనం మంచిగానే ముందుకు వెళ్తాం మనం ఎవరిని ద్వేషించాము మన ఐకమత్యమే మహాబలం దానికోసమే అందరూ ప్రజలంతా హిందూ పరిషత్కి సహాయ సహకారాలతోటి మనమంతా ముందుకు వెళ్దాం